प्रियतम नायकुरालु प्रियंका गांधी गारिनी तेलंगाणा ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారిని కలవడం జరిగింది। ఈ సందర్భంగా దాదాపు 15 20 నిమిషాలు ఉన్న విషయాలు ఇద్దరం షేర్ చేసుకుంటూ ఏ విధంగా కర్ణాటకలో లాగా కాంగ్రెస్ గెలుపించడానికి మనం ఇచ్చిన అక్కడ ఫై గ్యారెంటెడ్ స్కీమ్స్ గానిని ఇంకా అందరి నాయకులు ఒకటే తాటిపై ఉండి विषय में यानी कैंपेनिंग विषय में मैडम ने एवरी 10 डेज़ को सारे स्टेट की रावालन वाणि रिक्वेस्ट जरिए दाखिल वो जुलाई 7 तरवा टाइम इस्पी जुलाई 7 तरह टाइम इस्पी वार स्टाफ को इंस्ट्रक्शन इव जी दाखू तेलंगा उ परस्थित मन తెలంగాణ ఇచ్చింది ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం ఏం చేయాలి ప్రజలకు తెలంగాణ ఎందుకు ఇచ్చినాం అని చెప్పి దాని మీద కూడా వార్తను చర్చించడం జరిగింది। ఆ కూడా చాలా నేను ముందుగా కర్ణాటకలో గెలిచినందుకు కంగ్రాట్లేషన్ తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ వారితో మీరు కూడా క్యాంపెయినింగ్ లో మాకు తెలంగాణలో ఎక్కువ సమయం ఇయ్యాలి మేము ఆశించిన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇచ్చింది కానీ మీ ప్రజల కోరిక నెరవేరలేదు। నాలుగు కోట్ల మంది ప్రజలు ఇయాల అన్ని రకాలుగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ గాని రైతులు గాని ధరణి పేరు మీద చిన్న చిన్న రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరిగింది। ఆమె కూడా నాకు అన్ని సమస్యలు తెలుసు తెలంగాణలో తప్పకుండా తెలంగాణలో మీకు ఎప్పుడడి టైం ఇస్తాను తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతాను మీరు కూడా కష్టపడి పని చేయండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది। పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ గురించి అన్నమాట फस्टे कल पे मैडम को मैडम की अदे अद पे अंदर कल चूँ मन जल मेमर मीटिंग जरिए नलगौंडा मीटिंग जरिए इप्ड सीएलपी नायक पादयात्री पादयात्र दादा पदकोड़ वाला कि मनु टेड सीएलपी नायक पादयात्री దానికి రావాలంటే ఆ కొని సమయం చెప్పింది ఆ డేట్ దాంతో పాటు ఈ విధంగా నేను జర్జల్లో పోయినప్పుడు గాని పిసిసి ప్రెసిడెంట్ నల్గొండకు వచ్చినప్పుడు గాని అన్ని వర్గాల కలిసి పని చేస్తాం। కాకపోతే మీరు స్టార్ క్యాంపెయినర్ గా నా రిక్వెస్ట్ ఒకటే మేడం రాహుల్ జీ పోవటం మీరు కూడా ఎక్కువ సమయం ఇయ్యాలని చెప్పి 33 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి వాని రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అది మీకు చెప్పరాని విషయాలు అవి। ఇప్పుడు నేను సూర్యాపేట కమ్మం లోపడ ఒకటి అడిగినాము అంటే కమ్మం 7th తర్వాత అయితే వీలైతదని చెప్పి చెప్పడం జరిగింది మేడం 7th తర్వాత 7th 8th ఒకల కమ్మంలో అప్పటికి ఎండ్ అయ్యేది ఉంటే అక్కడ అటెండ్ అవుతాను। ఆ తర్వాత కూడా ఎవరీ 10 డేస్ కు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వీలున్నప్పుడల్లా తెలంగాణకు వస్తానని మాత్రం ఖచ్చితంగా ఒక మాట వచ్చింది। మీరందరూ కలిసి పని చేయడం రెండో ఫస్ట్ అయితే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తాను తెలంగాణకు తప్పకుండా ఈసారి మనం తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అదే ఇయాల మేడం సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ప్రజలతో పాటు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మీరు మీలాంటి వారు నాయకులు అప్పుడు నేను రాజీనామా చేసిన విషయం కూడా మేడం చెప్పాను నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన విషయం కూడా మేడం గుర్తు చేస్తూ తప్పకుండా మేడం ఇయాల పదవుల కంటే ఎక్కువ పదవులు ఎవరికైనా రాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం మీరు మా కావాల్సినదల్లా మీరు ఎక్కువ సమయం కేటాయించాలని రిక్వెస్ట్ చేశాను। అవన్నీ కూడా ఇంటర్నల్ విషయాలు మాట్లాడలేం కాబట్టి అది పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటది ఏం చెప్పాలి ఎవరిని జాయిన్ చేసుకోవాలి అన్నీ కూడా మేడం చెప్పడం జరిగింది। అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కావు బయట స్టార్ క్యాంపెయినర్ గా ఏం రిక్వెస్ట్ చేశానంటే మీరు క్యాంపెయినింగ్ ఎక్కువ రావాలి కనీసం 10 రోజులకు ఒకసారి వస్తే 2-3 జిల్లాలు పెట్టుకుంటాం 33 జిల్లాలు కవర్ కావాలంటే మేడం మాకు ముందుగానే టైం ఇవ్వాలి మాకు 3-4 మాసాలనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 33 జిల్లాలు మీరు కవర్ చేయాలంటే ఇప్పటికే సమయం ఇవ్వాలంటే జూలై 7 తర్వాత తప్పకుండా డేట్ ఇస్తాను మా ఆఫీస్కి వెళ్ళి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి వాళ్ళకందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం 7th తర్వాత డేట్ ఇస్తానని చెప్పి క్లియర్ కట్గా చెప్పి
వాళ్ళ కింద ఉన్న వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ టూర్ ప్రోగ్రామ్ 7th జూలైకి బాధ ఫిక్స్ కరా అని చెప్పి చెప్పడం జరిగింది 7th జూలై తర్వాత ఏ నిమిషమైనా డేట్ వాళ్ళు మాకు ముందే ప్రకటిస్తా అని చెప్పింది సీట్ సర్దుబాటులో పర్ఫార్మెన్స్ బట్టి సర్వే ప్రకారమే సీట్లు ఇస్తారు అంటారు మీరు ఏమ గతంలో 6 నెలల లోపే కేటాయించాలి ముందస్తుగా అని ఇప్పుడు 6 నెలల కాదు కర్ణాటకలో ఏ విధంగా ఇచ్చిందో కర్ణాటకలో కూడా బీజేపీ కంటే ముందు 2 మాసాల ముందే 124 టికెట్లు ఇచ్చింది ఆ విధంగా 60-70% టికెట్స్ ముందే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పార్టీ అంతర్గత విషయాలు డెప్త్ గా మాట్లాడినం గానీ అది ప్రస్తుతం చెప్పే విషయాలు కావు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినోళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా చెప్తున్నా కదా అన్ని విషయాలు మేడం తో మాట్లాడినాం 20 నిమిషాల సమయమైనా టకాటక ఉన్నాయని చెప్పినాం మీ సోదరుడు వచ్చే అవకాశం ఉందా సార్ పార్టీలో అందరూ వస్తారు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా పార్టీ విషయాలు మా అంతర్గతంగా పార్టీ పార్టీలో కాంటాక్ట్ అయ్యారా సార్ మీ ప్రజల్ని ఆయన మాట్లాడడం చేశారా పార్టీలో కూసోని పార్టీ ఆఫీస్ లో కూసోని మాట్లాడుకుంటాం మీ వల్ల ఒకటిదే స్టార్ క్యాంపెయినర్ గా ఆయన రిక్వెస్ట్ చేశాను ఏందంటే ఈ 3 మంత్స్ లో మీరు 33 జిల్లాలు కవర్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను డెఫినెట్ గా వస్తాను 7th తర్వాత డేట్ ఇస్తా మీకు ఈ లోపే మీకు డేట్ వస్తుంది మీకు ఫోన్ వస్తుంది మా ఆఫీస్ కి అని చెప్పి చెప్పింది మేడం కు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరపున ప్రియాంక గాంధీ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఏసీసీ జనరల్ సెక్రటరీ మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు 15-20 నిమిషాలు ఉన్న విషయాలు ఇద్దరం షేర్ చేసుకుంటూ ఏ విధంగా కర్ణాటకలో లాగా కాంగ్రెస్ గెలిపించడానికి మనం ఇచ్చిన అక్కడ 5 గ్యారెంటెడ్ స్కీమ్స్ కానీ ఇంకా అందరి నాయకులు ఒకటే తాటిపై ఉండి విషయంలో కానీ క్యాంపెయినింగ్ విషయంలో మేడంని మీరు ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మా స్టేట్కి రావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వారు కూడా జూలై సెవెంత్ తర్వాత టైం ఇస్తానని చెప్పి వారి స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానికి తోడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు కానీ మనం తెలంగాణ ఇచ్చింది ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం ఏం చేయాలి ప్రజలకు తెలంగాణ ఎందుకు ఇచ్చినాం అని చెప్పి దాని మీద కూడా వారితో చర్చించడం జరిగింది ఆమె కూడా చాలా నేను ముందుగా కర్ణాటకలో గెలిచినందుకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ వారితో మీరు కూడా క్యాంపెయినింగ్లో మాకు తెలంగాణలో ఎక్కువ సమయం ఇవ్వాలి మేము ఆశించిన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇచ్చింది కానీ మీ ప్రజల కోరిక నెరవేరలేదు 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని రకాలుగా అన్ఎంప్లాయ్మెంట్ కానీ రైతులు కానీ ధరణి పేరు మీద చిన్న చిన్న రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండో ఈ విషయాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరిగింది ఆమె కూడా నాకు అన్ని సమస్యలు తెలుసు తెలంగాణలో తప్పకుండా తెలంగాణలో మీకు ఎప్పుడు అడితే టైం ఇస్తాను తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతాను మీరు కూడా కష్టపడి పనిచేయండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ గురించి అంటే చూస్తే విభేదాలు ఉన్నా కలిసికట్టుగా పనిచేస్తాం నేను ఫస్టే చెప్పాను మీరు అందరు కలిసికట్టుగా పనిచేయమని చెప్పి మేడం కోరడం చెప్పింది మేడానికి అదే చేయడం మేము అదే పని చేస్తున్నాం అందరం కలిసిపోయినాం మీరు చూడండి మొన్న జడ్జల్ మహమూరాలో మీటింగ్ జరిగింది నల్గొండలో మీటింగ్ జరిగింది ఇప్పుడు సిఎల్పి నాయకుని పాదయాత్ర గురించి చెప్పాను పాదయాత్ర దాదాపు 1100 కిలోమీటర్లు ఇవాళ ఒక మన్ను టెండలో సిఎల్పి నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడు దానికి రావాలంటే ఆమె కొన్ని సమయం చెప్పింది ఆ డేటు దాంతోపాటు ఏ విధంగా నేను జడ్జల్లో పోయినప్పుడు కానీ పీసీసీ ప్రెసిడెంట్ నల్గొండకు వచ్చినప్పుడు కానీ అన్ని వర్గాలు కలిసి పనిచేస్తాం కాకపోతే మీరు స్టార్ క్యాంపెయినర్గా నా రిక్వెస్ట్ ఒకటే మేడం రాహుల్జీ పాటు మీరు కూడా ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి 33 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అది మీకు చెప్పరాని విషయాలు అవి ఇప్పుడు నువ్వు సూర్యాపేట ఖమ్మం లోపల ఒకటి అడిగినాము అంటే ఖమ్మం 7th తర్వాత అయితే వీలైతుందని చెప్పి చెప్పడం జరిగింది మేడము 7th తర్వాత 7th 8th ఒక ఖమ్మంలో అప్పటికీ ఎండ్ అయ్యేది ఉంటే అక్కడ అటెండ్ అవుతాను ఆ తర్వాత కూడా ఎవ్రీ 10 డేస్కు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వీలున్నప్పుడల్లా తెలంగాణకు వస్తానని మాత్రం ఖచ్చితంగా ఒక మాట వచ్చింది మీరందరూ కలిసి పనిచేయడం రెండో ఫస్ట్ అయితే
అడిగితే అప్పుడు వస్తాను తెలంగాణకు తప్పకుండా ఈసారి మనం తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అదే ఇయాల మేడం సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ప్రజలతో పాటు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మీరు మీలాంటి వారు నాయకులు అప్పుడు నేను రాజీనామా చేసిన విషయం కూడా మేడం చెప్పాను నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన కూడా మేడం గుర్తు చేస్తూ తప్పకుండా మేడం ఇవాళ మాకు పదవుల కంటే ఎక్కువ పదవులకు ఎవరికైనా రాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం మీరు మాకు కావాల్సిందల్లా మీరు ఎక్కువ సమయం కేటాయించాలని రిక్వెస్ట్ చేశాను అవన్నీ కూడా ఇంటర్నల్ విషయాలు మాట్లాడినాం కాబట్టి అది పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటది ఏం చెప్పాలి ఎవరిని జాయిన్ చేసుకోవాలి అన్ని కూడా మేడం చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కావు బయట సార్ క్యాంపెయినర్ గా ఏం రిక్వెస్ట్ చేశానంటే మీరు క్యాంపెయినింగ్ ఎక్కువ రావాలి కనీసం 10 రోజులకు ఒకసారి వస్తే 2-3 జిల్లాలు పెట్టుకుంటాం 33 జిల్లాలు కవర్ కావాలంటే మేడం మాకు ముందుగానే టైం ఇవ్వాలి మాకు 3-4 మాసాలలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 33 జిల్లాలు మీరు కవర్ చేయాలంటే ఇప్పటికెళ్ళి సమం ఇవ్వాలంటే జూలై 7 తర్వాత తప్పకుండా డేట్ ఇస్తాను మా ఆఫీస్కి వెళ్ళి నీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి వాళ్ళకందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం 7th తర్వాత డేట్ ఇస్తానని చెప్పి క్లియర్ కట్గా చెప్పి వాళ్ళ కింద ఉన్న వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ టూర్ ప్రోగ్రామ్ 7th జూలైకి బాధ ఫిక్స్ కరు అని చెప్పి చెప్పడం జరిగింది 7th జూలై తర్వాత ఏ నిమిషమైనా డేట్ వాళ్ళు మాకు ముందే ప్రకటిస్తామని చెప్పింది సీట్ల సర్దుబాటులో పర్ఫార్మెన్స్ బట్టి సర్వే ప్రకారమే సీట్లు ఇస్తారంటారు మీరు గతంలో 6 నెలలలోపే కేటాయించాలి ముందస్తుగా ఇప్పుడు 6 నెలలో కాదు కర్ణాటకలో ఏ విధంగా ఇచ్చిండ్రో కర్ణాటకలో కూడా బీజేపీ కంటే ముందు 2 మాసాల ముందే 124 టికెట్లు ఇచ్చిండ్రు ఆ విధంగా 60-70% టికెట్స్ ముందే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పార్టీ అంతర్గత విషయాలు డెప్త్ గా మాట్లాడినాం గానీ అది ప్రస్తుతం చెప్పే విషయాలు కావు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చే అవకాశం ఉందా చెప్తున్నా కదా అన్ని విషయాలు మేడంతో మాట్లాడినాం 20 నిమిషాల సమయమైనా టకాటక ఉన్నాయని చెప్పినాం మీ సోదరుడు వచ్చే అవకాశం ఉందా సార్ పార్టీలో అందరు వస్తారు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా పార్టీ విషయాలు మా అంతర్గతంగా పార్టీలో పార్టీలో కూర్చొని పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకుంటాం మీ వల్ల ఒకటిదే స్టార్ క్యాంపెయినర్ గా ఆమె రిక్వెస్ట్ చేశాను ఏంటంటే ఈ 3 మంత్స్ లో మీరు 33 జిల్లాలు కవర్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను డెఫినెట్ గా వస్తాను 7th తర్వాత డేట్ ఇస్తా మీకు ఈ లోపే మీకు డేట్ వస్తుంది మీకు ఫోన్ వస్తుంది మా ఆఫీస్కి వెళ్ళని చెప్పి చెప్పింది మేడం కు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ప్రియాంక గాంధీ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు